జబర్దస్త్ కామెడీ షోకు అక్కడ ఉన్న యాంకర్స్, కంటెస్టెంట్స్ ఎంత ముఖ్యమో జడ్జిలు కూడా అంతే ముఖ్యం. ఈ కార్యక్రమం ఎంత పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ అయిందంటే కారణం నాగబాబు, రోజా అనే చెప్పాలి. వాళ్లు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఊహించుకోవడం కష్టమే. అక్కడ కామెడీ వచ్చినా లేకపోయినా వాళ్ల నవ్వులకు ప్రేక్షకులు కూడా అలవాటు పడిపోయారు. అలాంటిది రోజా లేని జబర్దస్త్ కార్యక్రమాన్ని ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే త్వరలో రోజా కార్యక్రమానికి గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు విషయానికొస్తే ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ, టీడీపీ ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. గెలుపుపై వైసీపీ పూర్తి విశ్వాసంతో ఉంటే టీడీపీ మాత్రం పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇదిలా ఉంటే అప్పుడే జగన్ సీఎం అయితే ఆయన కేబినెట్ లో ఉండేది ఎవరో అన్న అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. జగన్ కేబినెట్ లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజాకి ఖచ్చితంగా స్థానం దక్కుతుంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో జగన్ తర్వాత రోజానే ముఖ్యమని చెప్పాలి. అధికార పార్టీ టీడీపీకి అసెంబ్లీలోనూ బయట పదునైన వ్యాఖ్యలతో ధీటుగా జవాబిస్తుంది. మరోవైపు రోజాని చెల్లి అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారని టాక్. అలాగే వైఎస్ హయాంలో కూడా కేబినెట్ లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ కూడా రోజాను తన కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే రోజాకు హోంమంత్రి పదవి ఇస్తారనే వార్తలు గతంలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్టుగా హోంశాఖను కాకుండా సినిమాటోగ్రఫీ, మహిళా శిశు సంక్షేమ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.